అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే జీవితంలో ఎదగాలంటే ఒక గొప్ప వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలి. నేను ఆదర్శంగా తీసుకున్న వ్యక్తి మా మెగాస్టార్ చిరంజీవి గారు. సో అలాగే మెగా అభిమానిగా పుట్టడం నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు ఒక మెగా అభిమాని పరిశ్రమలో ఎదుగుతున్నాడంటే మెగా హీరోయిన్ అయినటువంటి మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, సాయి ధరమ్ తేజ్ గారు అండ్ మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ గారు నాకు అందిస్తున్నటువంటి సహాయాన్ని, సహకారాన్ని, చేయూతని నిజంగా జీవితాంతం మర్చిపోలేను సార్. మెగా అభిమానిగా నిజంగా ఈరోజు గర్వపడుతున్నాను. అట్ ద సేమ్ టైం ఈ సప్తగిరి ఎల్ఎల్బి అనే సినిమా మెగా అభిమానుల్ని 100% మన గౌరవం నిలబెట్టేలా ఈ సినిమా ఉంటుంది. దాన్ని నేను ప్రామిస్ చేస్తున్నాను. అడిగిన వెంటనే సెకండ్ థాట్ లేకుండా ఏమండి బాగున్నారా అని అడిగారు సెట్లో. బాగున్నాను సార్, సప్తగిరి ఎల్ఎల్బి సినిమా చేశాను, జాలీ ఎల్ఎల్బి రీమేక్ అని. ఇప్పుడు ఏం కావాలి మీకు అన్నాడు సార్, నా ట్రైలర్ లాంచ్ అని అడిగాను. ఇది కాదు గిరి, ట్రైలర్ లాంచ్ అనేది చాలా చిన్న విషయం, నేను ఇంకా నీకు ఏదైనా చేయాలి. 100% నువ్వు రంగస్థలం సెట్లో సప్తగిరి ఎల్ఎల్బి ట్రైలర్ లాంచ్ పెట్టుకో, నేను వస్తాను, నీకు ఓపెన్ చేస్తాను, నా సహకారాన్ని నీకు అందిస్తున్నారు. దానికి నిజంగా నిజంగా మనస్ఫూర్తిగా మా మెగా ఫ్యామిలీకి, మా మెగాస్టార్ గారికి, మా పవర్ స్టార్ గారికి అండ్ మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. 100% ఈ సినిమా మీ పేరు నిలబెట్టే విధంగా తీశాను. 100% నన్ను ఈ సహకారం అందించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకున్నాను సార్. జై హింద్ అండ్ జై మెగాస్టార్, జై మెగా పవర్ స్టార్ అండ్ జై జై మెగాస్టార్, సారీ మెగాస్టార్ మెగా పవర్ స్టార్ అండ్ మా మెగా పవర్ స్టార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.